హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నాండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ కళానిధి గోపాలకృష్ణ గారితో ఉన్నాము. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను సార్తో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే, ఎలా ఉన్నారు సార్? సార్ బాగున్నాం, చెప్పండి సార్. ఇప్పుడు బెయిల్ ఇచ్చిన తర్వాత కండిషన్స్ ఉంటాయి, ఇన్ని ఇయర్స్ అని ఏమైనా ఉంటుందా? బెయిల్ లేకుంటే స్వతహాగా బయటికి వచ్చేస్తారు? కేసు అయ్యేదాకా బెయిల్. ఓకే, కేసు అయిపోయి వాడికి శిక్ష పడ్డానుకో బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. శిక్ష పడితే బెయిల్ క్యాన్సిల్. బెయిల్ క్యాన్సిల్, జైలుకి వెళ్ళిపోవాలి. అకార్డింగ్ టు జస్ట్ దాని మీద తీర్పుని బట్టి శిక్ష పడితే బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మళ్ళా నువ్వు కొత్త బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సి వస్తుంది. దాన్ని కన్విక్షన్ బెయిల్ అంటారు. ఇది 5వ రకమైన బెయిల్. ఇది కన్విక్షన్ బెయిల్, అది నువ్వు మూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రకంగా ఉంటాయి బెయిల్స్. సార్, ఇంకా పోలీస్ స్టేషన్ బెయిల్లో కొంతమంది తీసుకుంటారు. పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఏదో సెక్షన్ ద్వారా పోలీస్ స్టేషన్లో కూడా తీసుకుంటారు. స్టేషన్ బెయిల్కి కోర్ట్ బెయిల్కి ఏముంటుంది సార్ డిఫరెంట్? ఏం లేదు. స్టేషన్ బెయిల్ అంటే స్టేషన్ ఏమి ఇయ్యదు బెయిల్. వాళ్ళు ఓన్లీ ఫామ్స్ అవి ఫిల్అప్ చేసేసి వీళ్ళ పేర్లు ఆధార్ కార్డులు అని ష్యూరిటీలు అన్ని వసూలు చేసేసి ఈ మనిషిని పట్టుకెళ్ళి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి ఈయన స్టోరీ మొత్తం చెప్తారు. ఈయన ఫలానా కేసులో ఇట్లా ఇట్లా ఉంది, ఈ సెక్షన్ల కింద నేరం చేశాడని మేము ఛార్జ్షీట్ వేస్తున్నాం, కాబట్టి ఈయనని అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేసేయండి. అంటే కోర్టు కూడా ఏం చేస్తుంది, అరెస్ట్ చూపెడుతుంది, సేమ్ డే బెయిల్ కూడా ఇచ్చేస్తుంది. దానే స్టేషన్ బెయిల్ అంటారు. అంటే స్టేషన్లో అరెస్ట్ చేసి లోపల పెట్టకపోవడానే స్టేషన్ బెయిల్ అంటారు. అంతకంటే గొప్ప ఏం లేదు. బెయిల్ తీసుకున్న తర్వాత సార్, స్టే ఆర్డర్ అనేది కంపల్సరీ తీసుకోవాలి సార్? స్టే ఆర్డర్ అంటే ఏంటిది? బెయిల్కి స్టేకి సంబంధం ఏముంది? లేదు. ఓకే, బెయిల్ అంటేనే నువ్వు హ్యాపీగా ఉన్నావు. ఓకే, ఇంకా ఇంకా స్టే ఏముంది? స్టే ఆర్డర్ అంటే ఏంటి సార్? అది క్వాష్ పిటిషన్స్లో నువ్వు కేసు రద్దు చేయమని అడిగావు, అది రద్దు ఏదో 4 ఏళ్ళకి అవుతుంది, అప్పటిదాకా స్టే అడుగుతావు. అప్పటిదాకా కేసు నడవకూడదు, స్టే చేయమంటావు, అది స్టే ఆర్డర్. దానికి దీనికి సంబంధం లేదు. ఏది బెస్ట్ సార్, స్టే ఆర్డర్ బెస్టా బెయిల్ బెస్టా? అంటే అకార్డింగ్ టు తెలివక అడుగుతున్నా. చాలా తెలివక కాదు, క్వాష్ అంటేనే మొత్తం కేసే కొట్టేయమని. ఓకే, టోటల్ కేసే కొట్టేయమని. బెయిల్ అంటేనే టెంపరీ రిలీఫ్. ఇప్పుడు ఒక రోగం ఉంది మనకి, ఆ రోగాన్ని పూర్తిగా తొలగించుకోవడం మంచిదా, టెంపరీగా ఇంజెక్షన్ ఇచ్చి తగ్గించుకోవడం మంచిదా? మొత్తం కట్ చేసుకోవడం బెస్ట్ కదా. అట్లాగనమాట, ఇది అంటే క్వాష్ అనేది, క్వాష్ అనేది రిలీఫ్, మెయిన్ రిలీఫ్ అది. అట్లా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్, నమస్తే. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింహలు టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.